కింద శాసనసభ వ్యవహారాలలో మరి కరీంనగర్ బుద్ధిబిడ్డ మరి పున్న ప్రభాకర్ ఉస్మానాబాద్ ఎమ్మెల్యే మంత్రి గారు హుజరాబాద్లో భార్య మరి మైనర్ పాప ముందు పెట్టుకొని మేము శివయాత్ర చేస్తాం ఓట్లేకపోతే అని ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకున్న వ్యక్తి అని దానికి మాట్లాడినందుకు మరి హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో పొన్న ప్రభాకర్ గారి పేరు పైన అవాకులు చేవాకులు మాట్లాడడం జరిగింది. నిజంగా పొన్న ప్రభాకర్ గారు ఆ రోజు ఎన్ఎస్సిఐ నాయకుడి నుంచి వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి వరకు కూడా పార్టీని మార్చకుండా ఒకటే కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న మహోన్నతమైన వ్యక్తి ఆణిపత్యం లాంటి వారు. మరి కౌశిక్ రెడ్డి, మరి మీరు కమలాపూర్లో ఎన్నికల సమయంలో నేను నా భార్య నా కూతురు జీత్రయాత్రకు రావన్నా లేదా శివయాత్రకు మీరేస్తారా అని మీరు ప్రకటించింది నిజం కాదా? ఆ ప్రకటనకు ఎలక్షన్ కమిషన్ మీ మీద కేసు పెట్టలేదా? తప్పులు మీ దగ్గర పెట్టుకొని మరి పొన్నం ప్రభాకర్ పైన అవాకులు చెవాకులు మాట్లాడే అర్హత మీకు లేదని తెలియజేస్తూ, మరి మీరు మీ రాజకీయ జీవితంలో ఒకరోజు వైఎస్ఆర్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో ఆ రోజు మీరు మమ్మల్ని మాతో పని చేయించుకొని మాలాంటి కార్యకర్తలు పనిచేయడం వలనే మీకు 62,000 ఓట్లు రావడం జరిగింది. కార్యకర్తలను విస్మరించి మరి మున్సిపల్ ఎలక్షన్లో, మరి ఎంపీటీసీ ఎలక్షన్లో, మరి అదే సర్పంచ్ ఎలక్షన్లో కూడా విస్మరించి మీరు స్విచ్ ఆఫ్ పెట్టుకునే విషయం నిజం కాదా? మీరు మా యొక్క ఓటును, మా కార్యకర్తల శ్రమ ద్వారా సంపాదించిన 62,000 ఓట్లను మీరు కేసీఆర్కు తాకట్టు పెట్టి అమ్ముకొని ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నది మీరు కాదా? ఇప్పుడు పార్టీలు మారి పూటకో పార్టీ మారిన వ్యక్తిత్వం మీది, ఒకటే పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తిత్వం పొన్న ప్రభాకర్ గారిది. ఇంకోసారి పొన్న ప్రభాకర్ను వ్యక్తిగతంగా దూషణ చేసినా, అసభ్యకరంగా మాట్లాడినా, మరి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి హుజరాబాద్ నియోజకవర్గం వల్ల నిన్ను తిరగనీయమని తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసిన అవినీతి అక్రమాలు చర్చకు మీరు సిద్ధం. మీరు హుజరాబాద్ అంబేద్కర్ అయినా రండి, గాంధీ అంబేద్కర్ అయినా, జమ్మిగుంట అంబేద్కర్ గాంధీ విగ్రహం అయినా అంబేద్కర్ విగ్రహం రండి. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా, నువ్వు చేసిన అవినీతులన్నీ మీ ముందే పెడతామని ఈ చర్చను సవాల్ మరి స్వీకరించి దమ్ముంటే రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము.